హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఇది వచ్చేసి శాంసంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. నేను ఆల్రెడీ వాషింగ్ మిషన్స్ గురించి కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాను, కాకపోతే చాలామంది కింద కామెంట్స్లో మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత మిషన్లోకి వాటర్ రావట్లేదు, లేదంటే మిషన్లోకి వాటర్ చాలా స్లోగా వస్తున్నాయి, ఏం చేయాలి అని అడుగుతున్నారు. శాంసంగ్ వాషింగ్ మిషన్కి వాటర్ రాకపోతే ఇక్కడ డిస్ప్లేలో 4C అని ఎర్రర్ వచ్చి మిషన్లోకి వాటర్ రావు. ఇలా 4C అని చూపించి మిషన్లోకి వాటర్ రాకపోయినా లేదంటే మిషన్లోకి వాటర్ చాలా స్లోగా వచ్చినా కూడా ఏం చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ డిస్ప్లేలో 4C అని చూపించి మిషన్లోకి వాటర్ రావట్లేదు అంటే 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఇన్లెట్ పైప్ లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది. ట్యాప్ నుండి వాటర్ వస్తున్నప్పుడు ఏదైనా డస్ట్ లాంటిది వాటర్తో పాటు వస్తే ఇక్కడ లోపల ఫిల్టర్ దగ్గర స్ట్రక్ అవుతుంది. డస్ట్ మరీ ఎక్కువగా ఫిల్టర్ దగ్గర స్ట్రక్ అయితే మిషన్లోకి వాటర్ రావు, లేదంటే మిషన్లోకి వాటర్ స్లోగా అయినా వస్తాయి. సెకండ్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఈ ఇన్లెట్ వాల్వ్ కంప్లీట్గా పోయినా కూడా మిషన్లోకి వాటర్ రావు. సో మనం ఫస్ట్ ఇక్కడ ఇన్లెట్ పైప్ లోపల ఫిల్టర్ని క్లీన్ చేసిన తర్వాత రీప్లేస్ చేసి ఒకసారి మిషన్లోకి వాటర్ వస్తున్నాయో లేదో చెక్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాటర్ ట్యాప్ని ఆఫ్ చేసి ఈ ఇన్లెట్ పైప్ని ఓపెన్ చేద్దాము. ఓకే, ఇది వచ్చేసి ఇన్లెట్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ని క్లీన్ చేసి రీప్లేస్ చేద్దాము. ట్యాప్ నుండి మిషన్లోకి వాటర్ వస్తున్నప్పుడు వాటర్తో పాటు ఏదైనా డస్ట్ లాంటిది వస్తే డస్ట్ ఈ ఫిల్టర్ దగ్గర స్ట్రక్ అవుతుంది. డస్ట్ మరీ ఎక్కువగా ఈ ఫిల్టర్ దగ్గర స్ట్రక్ అయితే మిషన్లోకి వాటర్ రావు, లేదంటే స్లోగా అయినా వస్తాయి. సో మనం ఈ ఫిల్టర్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టిన తర్వాత మిషన్ని కూడా ఆన్ చేసి మిషన్లోకి వాటర్ వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేయాలి. ఫిల్టర్ని క్లీన్ చేసిన తర్వాత మిషన్లోకి వాటర్ వస్తే యాజ్ యూజువల్గా మనం మిషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫిల్టర్ని క్లీన్ చేసిన తర్వాత కూడా మిషన్లోకి వాటర్ రాకపోతే మిషన్లో న్యూ వాటర్ ఇన్లెట్ని చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి న్యూ వాటర్ ఇన్లెట్ వాల్వ్. ఫిల్టర్ని క్లీన్ చేసిన తర్వాత కూడా మిషన్లోకి వాటర్ రాకపోతే న్యూ వాటర్ ఇన్లెట్ వాల్వ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వాటర్ ట్యాప్ని ఆఫ్ చేసి ఇన్లెట్ పైప్ని కూడా తీయండి. నెక్స్ట్ ఇక్కడ మిషన్ పవర్ ప్లగ్ను కూడా కంప్లీట్గా తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా స్క్రూ డ్రైవర్తో బ్యాక్ కవర్ని ఓపెన్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఇది మిషన్ వాటర్ ఇన్లెట్ వాల్వ్. దీన్ని తీసి కొత్త ఇన్లెట్ వాల్వ్ని ఫిక్స్ చేయడానికి ఇక్కడ 2 వైర్స్తో 2 పిన్ ప్లగ్ ఉంది కదా, దీన్ని తీసి కొత్త దానికి ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఇది న్యూ వాటర్ ఇన్లెట్ వాల్వ్. ఈ 2 పిన్ ప్లగ్ని పాతదానికి ఎలా అయితే ఉందో సేమ్ అలానే దీనికి ఫిక్స్ చేసి సేమ్ అదే ప్లేస్లో ఫిక్స్ చేస్తే సరిపోతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా అడగచ్చు. ఓకే, న్యూ వాటర్ ఇన్లెట్ని ఫిక్స్ చేసిన తర్వాత వాటర్ ట్యాప్ ఆన్ చేసి మిషన్ను కూడా ఆన్ చేసి ఒకసారి వాటర్ వస్తున్నాయో లేదో చెక్ చేద్దాము. ఓకే, ఇక్కడ వాటర్ ఇన్లెట్ని చేంజ్ చేసిన తర్వాత మిషన్లోకి వాటర్ వస్తున్నాయి. మీకు ఎప్పుడైనా మిషన్లోకి వాటర్ రాకపోయినా లేదంటే వాటర్ స్లోగా వచ్చినా ముందుగా మనం బ్యాక్ సైడ్ ఇన్లెట్ పైప్ లోపల ఫిల్టర్ని నీట్గా క్లీన్ చేసి పెట్టి మిషన్ని ఆన్ చేసి వాటర్ వస్తున్నాయో లేదో చెక్ చేయాలి. ఫిల్టర్ని క్లీన్ చేసిన తర్వాత కూడా మిషన్లోకి వాటర్ రాకపోతే న్యూ వాటర్ ఇన్లెట్ని అంటే పాత వాటర్ ఇన్లెట్ని తీసి కొత్త ఇన్లెట్ వాల్వ్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాషింగ్ మిషన్కి వాటర్ రాకపోతే ఏం చేయాలి అనేది చూపించాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.